బంగ్లాదేశ్లో ఫ్రీడమ్ ఫైటర్స్కు ఇచ్చిన ముప్పై శాతం రిజర్వేషన్లను తగ్గించాలని విద్యార్థులు చేపట్టిన నిరసనలు ఉద్రిక్తతలకు దారితీసింది చివరికి ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడినా అక్కడ సమస్య సర్దుమనకపోవడం వెనక భారీ కుట్ర దాగుందని హిందూ వాహిని రాష్ట్రాధికారి అడ్వకేట్ కస్తూరి భూమిరెడ్డి ఆరోపించారు ముఖ్యంగా అక్కడ ఉన్న మైనార్టీ హిందువులు బౌద్ధులపైన అత్యంత పాశవికంగా క్రూరంగా దాడులకు తెగబడుతూ హత్యలు అత్యాచారాలు చేస్తున్నారని ఆర్థికంగా ఎదిగేందుకు భారత్ ఆపన్న హస్తం అందిస్తే ప్రపంచంలోని కొన్ని దేశాలు బంగ్లాదేశ్ను అస్థిరపరిచి భారత్ పెట్టుబడుల నష్టం వాటిలేలా కుట్రలకు పాల్పడుతున్నారంటున్న కస్తూరి రెడ్డితో మా ప్రతినిధి రాజాబాబు ఫేస్ టు ఫేస్ గత వారం పది రోజుల నుండి బంగ్లాదేశ్ అట్టుడుకుతుంది ఫ్రీడమ్ ఫైటర్స్కి ఇచ్చిన రిజర్వేషన్లలో వాటిని రిజర్వేషన్లతో స్టార్ట్ అయిన విద్యార్థులతో స్టార్ట్ అయిన అల్లలు నేటికి పూర్తిగా బంగ్లాదేశ్ను అస్థిరపరిస్థితి స్థాయికి తీసుకెళ్లాయి ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో హిందువాయిని రాష్ట్ర అధికారి అలాగే అడ్వకేటు కస్తూర్ భూమిరెడ్డి గారు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు ప్రధానంగా బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి దాడులు ఎందుకు అసలు సమస్య ఎందుకు ఫ్రీడమ్ ఫైటర్స్కి ఇచ్చిన రిజర్వేషన్లో ఫైవ్ పర్సెంట్ షేక్ హాసీనా అక్కడ ప్రధాని తగ్గించింది అక్కడ అయినా కూడా అల్లర్లు జరుగుతున్నాయి ఆ అల్లరు ఎక్కడికి అంటే ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా చేసే వరకు చేసేవారి దీన్ని ఎట్లా చూస్తారు ఇక్కడ మనం బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే విద్యార్థి నేతలు ఎవరైతే ఉన్నారో వారు అక్కడ థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఉండే ఎప్పుడైతే ఫ్రీడమ్ ఫైటర్స్ వారికి థర్టీ పర్సెంట్ ఇవ్వడం జరిగిందో దానిపైన వాళ్ళకు అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది వాళ్ళకి జాబ్స్ రావాలని చెప్పేసి రావడం లేదని చెప్పేసి వారంతా కూడా ఒక ఎడ్యుకేషన్ వచ్చారు ఎడ్యుకేషన్ తెచ్చినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు షేక్ హసీనా అక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చేశారంటే ఫైవ్ పర్సెంట్కు రిడ్యూస్ చేశారు అయినప్పటికీ కూడా అక్కడ తగ్గుతలేదు దీని వెనుక ఒక భారీ కుట్రం ఉంది ఇప్పుడు విద్యార్థులు చేస్తున్నటువంటి ధర్నా ఒకటే కాకుండా ఇతర దేశాల అస్తం కూడా ఉందనేది ప్రధాన పత్రికలు కావచ్చు ఛానల్ కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు తెలుస్తుంది అంటే ప్రధానంగా చైనా కావచ్చు ఇటు అమెరికా కావచ్చు అసలు అక్కడ బంగ్లాదేశ్లో అస్థిరపరిస్తే వీళ్ళకి వచ్చే లాభం ఏంటి మనకు ప్రధానంగా ఇక్కడ గమనించిన విషయం విషయం ఏంటంటే అమెరికాకు ఒక ఆధిపత్య పో ధోరణి ఉంటుంది దానికి ఆధిపత్య ధోరణి ఏంటంటే ప్రపంచంలో మేము వాళ్ళే సూపర్ ఇగో సూపర్ ఈగోయిస్టిక్ పర్సన్స్ ఏ దేశాలు మన ప్రధానంగా వాళ్ళు ఆసియా ఖండంలోపట వారి యొక్క గుత్తాధిపత్యాన్ని వాళ్ళు ఇక్కడ చలాయించాలి మన భారతదేశముకు రెండు వేల టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి వెళ్ళేటువంటి ప్రధానమంత్రి వారు ఎవరికి తలగ్గోకుండా ఒక సూపర్ త్రీ అనేటువంటి ఒక ప్రపంచంలో ఒక గొప్ప దేశంగా తీసుకుపోతుంది కాబట్టి ఈ భారతదేశాన్ని మనం ఎలా అస్థిరపరచాలంటే వారు ఏదో ఒక ఒక దేశానికి వాళ్ళు సపోర్ట్ చేయాలి ఇంత ముందుకు మనము అమెరికా యొక్క పరిస్థితి వచ్చినట్డితే ఆఫ్ఘనిస్తాన్గా తీసుకుని తైనా తైవాన్ తీసుకుని అక్కడ అస్థిరపరిచేసారు మరి పప్పులు అక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఉడకలేవు కాబట్టి వాళ్ళు మళ్ళీ పోవడం జరిగింది ఇప్పుడు మనం ఎదుగుతున్న దేశాన్ని ఎలా ఇబ్బంది పెట్టాలని చెప్పేసి చైనా యొక్క సహాయ సహకారాలతో వారు ఏం ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారంటే మన పక్కకు నుండి బంగ్లాదేశ్ ఏతుందని వాళ్ళు ఆధిపత్యం చెలాయించలేసి అక్కడ అస్థిరపరిచి దాని ద్వారా వాళ్ళు లబ్ధి పొందాలి ఆసియా కాంటినెంట్ పైన ఈ యొక్క ఆసియా పైన పొత్తం వారి యొక్క గుత్తాధిపత్యం చెలాయించేసి మన దేశాన్ని కంట్రోల్ చేయడానికి వారి యొక్క ముఖ్య ఉద్దేశము ప్రధానంగా భారతదేశం బంగ్లాదేశ్కు ప్రతి విషయంలో సహక సహాయ సహకారాలు అందించింది అక్కడ అనేక పెట్టుబడులు పెట్టింది ఇప్పుడు బంగ్లాను అస్థిరపరిచి అక్కడ అల్లకల్లో ఏ విధంగా సృష్టిస్తే మన బా మన దేశానికి వచ్చే నష్టమే నష్టం ఏమైనా జరుగుతుందా ఇంకొకటి ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి మైనార్టీలు అంటే హిందువులు కావచ్చు బౌద్ధులు కావచ్చు వారి మీద విపరీత మన అత్యంత పాశవికంగా ఆటవికంగా క్రూర క్రూరంగా హత్యలు జరుగు హత్యలు కావచ్చు అత్యాచారాలు జరుగుతున్నాయి వీటిపైన మన దేశం వారికి ఎలాంటి చర్యలు తీసుకోబడు తీసుకోనున్నది మీరు మంచి అద్భుతమైన క్వశ్చన్ అడిగారు ఇదంతా కూడా సభ్య సమాజానికి ప్రపంచానికి కూడా తెలియవలసిన విషయం ఇది ఏంటంటే మనకు అక్కడ ఉన్నటువంటి మూడు కోట్ల యాభై లక్షల చిల్లర అంటే దాదాపుగా మూడు కోట్ల యాభై లక్షల మంది మన హిందువులందరినీ కూడా చంపి చంపి కన్వర్షన్ చేసేసి వాళ్ళపైన అట్రస్ చేసినటువంటి ప్రభుత్వాలు అక్కడ ఉన్నాయి షేక్ హాసీనాకు మన భారతదేశానికి మంచి సంబంధాలని బంగ్లాదేశ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు వాళ్ళు అభివృద్ధి చెందినటువంటి ప్రతి ఒక్క విషయంలో కూడా బంగ్లాదేశ్ ఎప్పుడైతే ఇండిపెండెన్స్ డే ఉందో ఆ రోజు నుంచో వరకు కూడా మన దేశం నుంచి అన్ని రకాలైన విషయాలపైన అటు వైద్య కానివ్వండి సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా మనకు ఎన్నో రకాల వాళ్ళ యొక్క మౌలిక వసతులను కల్పించడం జరుగుతుంది కాబట్టి ఈ అమెరికా దాని చైనా రెండు దేశాలకు వాటికి డైజెషన్ కావడం లేదు వాటికి ఒక ఈర్ష్య స్వభావం వారి ఇది రెండు కంటలకు ఉంది పాటుగా కార్పొరేట్ శక్తులు కూడా మార్కెటింగ్ శక్తులు కూడా బంగ్లాదేశ్ని అస్థిరపరచాలి ఎందుకంటే మన భారతదేశానికి బంగ్లాదేశ్ మన సరిహద్దు పంచుకున్నటువంటి దేశము కాబట్టి మన శాయ కాబట్టి అక్కడ అస్థిరపరిచినట్టయితే మన ప్రభావం మన దేశం పైన పడుతుంది అనేటువంటి ప్రధాన ఉద్దేశము ఇది మనం బాగా గమనించాలి దీనికి తోడుంది అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మనకు హిందువులు హిందువులు అంటే హిందువులు అక్కడ ఉండంటి బౌద్ధులు మైనార్టీ వంటి క్రిస్టియన్స్ వీళ్ళందరూ కూడా మైనార్టీ వర్గము అక్కడ వీరికి మైనార్టీగా ఎటువంటి రక్షణ లేదు వాళ్ళక్కడ వీళ్ళందరినీ కూడా టార్చర్ చేసి కొట్టడము చంపడము మన భారతదేశానికి అది మన ఇంత ముందు కూడా మన దేశంలో అంతర్భాగమే మనకు ఆ దేశానికి సాంస్కృతిక సంబంధాలున్నాయి మనకు ఒక రకమైనటువంటి అవినాభ సంబంధం ఉంది అటు మనకు ఒక ఎగ్జాంపుల్ చూడండి అక్కడ అనే టెంపుల్ కూడా ఉంది అది మనకు తెలిసినటువంటి ఒక శక్తిపీఠము ఆ దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా దాదాపుగా మన యొక్క సంస్కృతి పాలు అవుతుంటారు అనవసరంగా వాళ్ళు వాళ్ళ యొక్క రిజర్వేషన్ కాదు అక్కడ అక్కడ ఇస్లామి ఇస్లామియా సంబంధించిన టూరిస్ట్ ఎవరైతే ఉన్నారో వారందర కూడా ఓన్లీ మన హిందువులను టార్గెట్ చేసేసి హిందువులందరినీ కూడా వాళ్ళు వాళ్ళు మామూలుగా చంపడం లేదు వారి యొక్క అవయవాల పైన కూడా ప్రైవేట్ పార్ట్స్ పైన కూడా యాసిడ్ వేయడము కొట్టడము చంపడము వాళ్ళు విధ్వంసం చేయడము ఐదాంత బిల్డింగ్ బిల్డింగ్ నుంచి వెళ్ళి తోసివేయడము రకరకాలు చేస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని మన అందరం కూడా మనం గమనించాలి మనకేం అంటే మనకు బార్డర్ ఉన్నటువంటి దేశం కాబట్టి అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళకు హిందువులకు అన్నటువంటి బౌద్ధులకు క్రిస్టియన్స్కు వేరే దేశం పోయేటువంటి ఆస్కారం లేదు మనం మన మనం పక్కకునం కాబట్టి మనకు బెంగాల్ బార్డర్తో మనం ఉన్నాం కాబట్టి కంపల్సరీ మన యొక్క బా మన నైతికత ఒక విశ్వగురువున్నట్టు మన భారతదేశం ఏంది ఎవరికి ఏ ఆపద వచ్చినా మనం వాళ్ళకు హక్కుని చేసినో అటువంటి గొప్ప దేశం మనది మన యొక్క మోడీ గారు ఏం చేశారంటే ఒక ఐదుగురు సభ్యులతోనే అక్కడ ఒక బిఎస్ఎఫ్ అనేటువంటి ఒక సంస్థను అక్కడ మనల్ని వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇచ్చేసేసి అక్కడ నుంచి ఎవరు వచ్చినప్పటికీ కూడా ఎక్కడ వరకు ఆహారము ముగూట్ల ఎటువంటి మౌలిక వస్తువు ఇబ్బంది కాకుండా మన యొక్క డిప్లొమసీగా మన అందరం కూడా మన యొక్క ప్రభుత్వం కూడా భారత ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో పట వాళ్ళకి ఎటువంటి వసతులు కల్పించాలి వాళ్ళకు వైద్యపరంగా కానివ్వండి వాళ్ళకి భోజన వ్యవస్థ కానివ్వండి అన్ని విషయాలపైన మనం అందరం కూడా మన మన ప్రధానమంత్రి వారి యొక్క అధ్యక్షతన ప్రతి మూమెంట్ కూడా మానిటరింగ్ చేస్తు వాళ్ళను కాపాడుకునేటువంటి మన ఆలోచన ఉంది ఎందుకంటే ఈ హిందువుల యొక్క బాధ ఏవారు కూడా అర్థం చేసుకునే స్థితి లేరు వాళ్ళ యొక్క ఎంతో వాళ్ళ యొక్క ఆవేదన చెప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి ఏదైనా దేశం ఉందంటే ఒక భారతదేశమే మన ప్రధానమంత్రి కూడా త్వర త్వరగా జయశంకర్ గారి యొక్క సమక్షంలో కూడా మంచి మంచి నిర్ణయాలు చేసుకొని సమర్థవంతంగా నిర్ణయాలు చేసేసి వారిని న్యాయం చేసే దిశగా ఏ విధంగా ఇస్తామని కూడా ఇంకా పునరాలోచన కూడా వాళ్ళు చేస్తూ చేస్తూ ఉన్నారు ప్రజెంట్ కూడా సార్ ప్రధానంగా భారతదేశం ప్రజాస్వామ్య దేశం బంగ్లాదేశ్ కూడా ప్రజాస్వామ్య దేశం ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీలకు రక్షణ కావాలని చెప్పేసి ఎక్కడక్కడ చిన్న చిన్న చదురుమదు ఘటనలు చిన్న చిన్న సంఘటనలు జరిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పార్టీలు మైనార్టీలకు రక్షణ లేకుండా పోతుంది కేంద్రంలో ఉన్నటువంటి భాజపా ప్రభుత్వం చేయడం వల్ల మైనార్టీలకు రక్షణ లేకుండా పోతుంది అని చెప్పి గగ్గోలు పెడుతున్న సందర్భాలు అనేకం ఇదే సందర్భంలో ఎట్ సేమ్ టైం బంగ్లాదేశ్లో కూడా మైనార్టీలు ఉన్నారు మరి వారికి కూడా రక్షణ లేకుండా పోతుందని ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు ఒక్కటి కూడా ఇప్పటివరకు స్పందించిన దాఖలా లేవు దీనిలో అంతర్యం ఏంటి ప్రధానంగా మనం గమనించిన విషయం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ కావచ్చు కమ్యూనిస్ట్ ఉన్నటువంటి పార్టీలు కావచ్చు వాటితో వాళ్ళ యొక్క పొలిటికల్ అప్పీజ్మెంట్ ఎందుకంటే హిందువులో పట రెండు రకాల స్వభావం ఉంటుంది ఒకటి ఏంటంటే దేశభక్తి ఉంటుంది దైవభక్తి ఉంటుంది ఈ రెండు ఇద్దరు కూడా ఒకరికొరు కలవకపోవడము మన దురదృష్టకరము వీళ్ళిద్దరు కలిసినట్టయితే మనకు ఇటువంటి పార్టీలు కాంగ్రెస్ కావచ్చు కమ్యూనిస్ట్ కావచ్చు ఈ ప్రాంతీయ పార్టీలు కావచ్చు ఇవన్నీ కూడా ముక్త కంఠంతో వాళ్ళు స్పందించేవారు కో కాబట్టి మనలో ఉన్నటువంటి అనైకత అనైక్యత అనేటువంటి దాన్ని బాస వేసుకొని వాళ్ళు పొలిటికల్ అపీజ్మెంట్ ఓన్లీ మైనార్టీ వాళ్ళ విషయంలో స్పందిస్తుంటారు ఎక్కడో జరిగినటువంటి పొలాసీనలోపట అది మనకు సంబంధం లేదు మన బార్డర్కి సంబంధించిన ఇష్యూ కాదు ఈ కొంతమంది ఏం చేస్తారంటే ఈ కమ్యూనిస్టు స్వభావం ఉన్నటువంటి వాళ్ళు మేము ఇంటలెక్చువల్స్ మేము గొప్పవాళ్ళం అని చెప్పేసి దేశాన్ని ఎవ ఎలా విభజించాలి కుల ప్రాతిపాదికన వాళ్ళను విభజించుకుంటూ పోతుండ్రు ఇదే మరి ఇప్పుడు మనము ఇదే కులా కులం అనేటువంటి గగ్గొలిటువంటి నాయకులు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మరి కుల సంఘాలం కులాన్ని బట్టి కొడుతున్నారు అక్కడ హిందూ అంటే ప్రతి ఒక్కరిని కూడా బౌద్ధుని కొడుతుండ్రు సిక్కును మన సిక్కును కొడుతుండ్రు క్రిస్టియన్స్ కొడుతుండ్రు మరి ఈ సంఘాలను ఎందుకు మాట్లాడికిపోతురు ఏ భారతదేశాన్ని వాడిని చిన్న సంఘటన జరుగుతుంటే మన దేశం యొక్క పరువు ప్రతిష్ట దిగదర్చాలి వాళ్ళ లక్ష్యము దానిపైన గగ్గోలు పెలంతో పెన్నుతోని కావచ్చు వారి యొక్క కలంతోని కావచ్చు వాళ్ళ యొక్క గొంతుతోని కావచ్చు పత్రిక ద్వారా కావచ్చు ఏదో రకంగా చర్చ పెట్టేసేసి రకరకాలు అంటే ఈస్ట్ ఈస్ట్ బెస్ట్ అంటారు వెస్ట్ ఫెస్టివల్ అంటుంటారు మన విజ్ఞాన వేదిక అంటుంటారు రకరకాల వేదికలు పెట్టుకొని పౌర హక్కులు అంటుంటారు ఈ రోజు నాడి కూడా మనకు ఏ పౌర హక్కులు మాట్లాడడం లేదు ఇటువంటి ఈ సభ్య సమాజము తలదించుకోవాలి మన హిందూ సోదరులు కూడా గమనించాలి ఎవరు మనము మనం ఆ యొక్క హిందువుల యొక్క బాధ మనం మనం బరి మనము వారిని అర్థం చేసుకొని వాళ్ళందరం కూడా మనం సంఘీభావం తెలిసే తెలియజేయాలి ఈ యొక్క కమ్యూనిస్ట్ సభ ఉన్నటువంటి మన వైస్ ఛాన్సలర్ కానివ్వండి కొంతమంది వచ్చేసి ఏం చేస్తారంటే అక్కడ ప్రధానమంత్రి ఏంది అక్కడ ఉండే ముఖ్యమంత్రి అక్కడ ఉన్నటువంటి విషయాలు ఏంటి అనే విషయం మాట్లాడుతున్నారు తప్ప హిందువుల యొక్క బాధను వాళ్ళు మీడియా ముందు చర్చా గోష్ఠి ద్వారా ఎక్కడ కూడా వాళ్ళకు పడేటువంటి కష్టాలు మాత్రం వాళ్ళు వివరించలేదు సభ్య సమాజానికి వాళ్ళ ఎజెండా ఏంటంటే భారతదేశాన్ని పతనం చేయాలి చైనా యొక్క ఇచ్చేటువంటి స్పాన్సర్కు అమెరికా యొక్క ఇచ్చేటువంటి డబ్బులు యొక్క స్పాన్సర్స్కే వాళ్ళ యొక్క దేశం యొక్క ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడుతురు ఈ మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా అటువంటి ట్రస్ట్ల పైన కూడా వాళ్ళు నిఘా పెట్టడం జరిగింది వాళ్ళకు కాబట్టి వాళ్ళకు వాళ్ళు ఇంటర్నల్గా పక్క దేశాలకు సపోర్ట్ ఇస్తారు తప్ప మన వాయిస్ మన యొక్క హిందూ సోదరులు వాళ్ళు అర్థం చేసుకున్న స్థితి లేరు వాళ్ళకి ఏమన్నా వాళ్ళకి అధికారం కావాలి పక్కకున్న మమతా బెనర్జీ ఉంది ఇంతవరకు ఆమె ప్రొటెక్షన్గా ముందుకు రావడం లేదు మన రాహుల్ గాంధీ ఉన్నాడు పార్లమెంట్లో చర్చించడు ఈ మనకు ప్రాంతీయ పార్టీలని ఈ మనకు కొంతమంది ఐఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా చిన్న విషయంలో కూడా భారతదేశాన్ని తీదార్చేటువంటి ట్యాక్స్ చేస్తుంటారు కానీ మన దురదృష్టం ఏంటంటే వాళ్ళు ఇప్పటి కూడా ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు పొలిటికల్ ప్రాంతీయ పార్టీలు కావచ్చు అన్నీ కూడా ఏ ఒక్కరు కూడా ముక్త కంటముతో మన హిందువుల పైన బంగ్లాదేశంలో ఉన్నటువంటి మైనార్టీస్ వర్గం పైన దాడిని ఖంజ ఖండించేటువంటి వాళ్ళ స్థితులు లేరు ఆ ధైర్యం లేదు ఆ ఘర్షణ లేవు ఓన్లీ ఫర్ వాళ్ళకు ఒక అధికారం తప్ప వేరే వాళ్ళకు విలువలు లేవు కాబట్టి వాళ్ళు కంపల్సరీ వాళ్ళు ముందుకు రావాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది వారు వేరే విషయాన్ని ఎట్లా స్పందిస్తుంటారు అట్లీస్ట్ అదే విషయం మీద వీళ్ళు స్పందించాలి మేము మీడియా ద్వారా మరొకసారి మేము మేము అభ్యర్థిస్తున్నాము సార్ షూర్గా ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు బిఎస్ఎఫ్తో ఒక ఐదు మంది సభ్యులతో జయశంకర్ గారు నేతృత్వంలో కమిటీ వేశారనంటారు ఈ కమిటీ ద్వారా బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి దాడులను మేరకు అరికాడతారు ఫైనల్గా మీరు చెప్ప మీరు ఏం చెప్పదలుచుకుంటారు కేంద్రాన్ని ఏమో ఏం అప్పీల్ చేస్తున్నారు మన మోడీ గవర్నమెంట్ ఎప్పుడైతే ఆగస్ట్ ఫిఫ్త్ను బంగ్లాదేశ్ ఆగస్ట్ ఐదు నాడు ఎప్పుడైతే ఉధృతంగా జరిగిందో ఆ మరుక్షణమే మనము వారిపైనైనా బార్డర్స్ విషయం విషయంపైన అలర్ట్ చేయడం జరిగింది ప్రతి మినిట్ టు మినిట్ దౌత్యపరంగా డిప్లొమసీగా ఎట్లా చేయాలి ఎట్లా ప్రొటెక్షన్ చేయాలి అక్కడ నుంచి వెళ్ళి కోటి నుంచి వెళ్ళి కోటి యాభై లక్షల మంది మన దేశానికి హిందువులు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మన వారిని వాళ్ళు అక్కడ మనల్ని తీసుకొని మన ఇంటి మనకు భారతదేశానికి వచ్చే విధంగా వాళ్ళకి అన్ని రకాలు ఉన్నట్టు వాళ్ళకు వసతులు ఇవ్వడం జరుగుతుంది వసతులతో పాటు ఇక్కడ వచ్చిన తర్వాత కూడా వాళ్ళని ఏ ఒకేసారి అంత పాపులేషన్ వచ్చేసరికి స్థానిక సమస్యలు వస్తాయి కాబట్టి వాటిని ఎలా నివారించాలి మనలోపట ఎలా మమేకం చేయాలనే విషయంపైన వాళ్ళు తీవ్రంగా చర్చిస్తారు అది మనకు వాళ్ళ యొక్క రివ్యూ కూడా జస్ట్ వన్ ఆర్ టూ డేస్ లోపల రావడం జరుగుతుంటుంది ఏ క్షణమైతే మనం ఏ విధంగా కాపాడుదామో అక్కడ ప్రాణ నష్టం కాకుండా మన వాళ్ళను మనకు ఆస్తుల మీద మనకు ప్రేమ లేదు మన యొక్క మానవత దృక్పంతోని ప్రపంచానికి మానవత్వం చెప్పినటువంటి మన భారతదేశము అటువంటి దేశంలో పట్ల మనం ఉన్నందుకు కంపల్సరీ వారి యొక్క మన సెంట్రల్ గవర్నమెంట్ వారి యొక్క నైతిక బాధ్యతగా భావించేసేసి ఇప్పుడు ఎన్నికైనటువంటి ప్రధానమంత్రి కావచ్చు ఇప్పుడు ఇంత ముందుకున్నటువంటి వాళ్ళ యొక్క వారితోని కూడా వాళ్ళు చర్చించేసేసి వాళ్ళు అన్ని రకాలుగా వాళ్ళ యొక్క వ్యూహం ప్రకారంగానే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం అందరిది గమనించాలి మన అదృష్టం ఏంటంటే మోడీ గవర్నమెంట్ ఇక్కడ ఉండడం కూడా మనకు చాలా కలిసేటువంటి విషయం మన హిందువులకు వాళ్ళ ఒక మన ఈ సెంట్రల్ గవర్నమెంట్ తప్ప ఏ ఒక్క గవర్నమెంట్ ముందుకు రావడం లేదు అక్కడ ఏ విధమైన వసతు వసతులకైనా కానీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వేరే సద్యంగా సాధ్యంగా ఉన్నారు అక్కడ ఏ వాళ్ళకు యువతకు కానీ పెద్ద మనుషులకు కానీ వాళ్ళకి ఆరోగ్యంగా కానీ ఏ రకంగా ఏ సమస్య వచ్చినప్పుడు కూడా మన యొక్క బృందాలను విభజించేసి ఆల్రెడీ ఆ యొక్క స్ట్రాటజీ అంతా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు అక్కడ కాబట్టి ఇవన్నీ మనం గమనించవలసి గమనించేసి మనందరం మనం కూడా వారి కూడా రకరకాలైన వసతి చేయాలి ఇంకొక ప్రధాన సమస్య ఉంది ఇదే అదును చేసేసుకొని అక్కడ ఆ యొక్క రోహింగ్యా ముస్లింస్ కూడా మనకు ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతుంది మన సమానం అంతా మనం గమనించాలి ఈ యొక్క రోహింగ్యాలు ఎంత ప్రమాదం అంటే వాళ్ళకు వాళ్ళను మనం షెల్టర్ ఇచ్చినటువంటిది మనం వాళ్ళని మనం ధ్వంసం చేసే చూస్తుంటారు లాస్ట్కు రైలు ఎక్కువ కాడికి గుంజుకుంటారు మనం జర్మనీ తీసుకోండి ఫ్రాన్స్ తీసుకోనివ్వండి యూకే కానివ్వండి అవన్నీ కూడా ఏం చేశామంటే అవన్నీ సింపథెటిక్గా అప్పజ్మెంట్ పాలిటిక్స్లో వాళ్ళు ఏదో మానవత్వం ప్రపంచం నేర్పడే వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఆ దేశాల్లో పట ఈ యొక్క రోహింగ్యాలు కావచ్చు ఇన్ఫిల్ట్రేటర్ ఆ సిటీజన్ ముస్లిమ్స్ కావచ్చు వాళ్ళందరినీ కూడా ఏరిపారేసినటువంటి కార్యక్రమాలు వాళ్ళు చెప్పి చేపడుతున్నారు అటువంటి సమస్య రాకుండా మన భారతదేశంలోని ఒక ప్రతి హిందువు కూడా మన తోటి హిందువులకు జరిగేటువంటి విషయాలపైన మనం అందరం కూడా ప్రతి గ్రామ గ్రామానికి మనము పోయి మనం సందేశం ఇవ్వాలి సిద్దిపేట మా యొక్క జిల్లాలో పట కూడా ఇలా మా యొక్క హిందూ వాహిని కార్యకర్తలంతా కూడా ప్రతి గ్రామ గ్రామానికి అయి బంగ్లాదేశ్లో మన హిందువులకు జరిగేటువంటి అట్రస్ట్ ఏ విధంగా ఉంది ఏ విధంగా చంపుతురు ఏ విధంగా కొడుతుర్రు అందరం కూడా వచ్చేటువంటి రోజులు మనం మనం అలర్ట్గా ఉండాలి అనే విషయంపై మనం అందరం కూడా తీసుకుపోతున్నాము మనం భారతదేశంలో మన సుఖ మన సురక్షంగా ఉన్నాం అనుకుంటున్నాం కానీ ఈ మనకు ఇంత ముందుకు మనకు ఉపరాష్ట్రపతి అయినటువంటి మన సల్మాన్ కురిచి ఏమంటుందంటే భారతదేశంలో ఎంత దూరం లేదు అటువంటి ప్రాకంపనలు సృష్టించే సిద్ధంగా అని అటువంటి వ్యక్తి అతను ఒక ఉప ఒక వైస్ ఛాన్సలర్నుడు ఒక ఉపరాష్ట్రపతిగా ఉండి ఈ దేశం యొక్క అన్ని రకాలైనటువంటి హక్కులను అనుభవించేసేసి మన దేశానికి మన సవరిని సార్వభౌమాధికార దెబ్బ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు కాబట్టి మన మీ మన మీడియా ద్వారా మీరు మనం అందరం కూడా ఈ సమాచారాన్ని ప్రతి ఒక్క హిందువును మన నైతిక బాధ్యతగా మనము కలిపి మన అందరం కూడా ఇంకా మనము తీసుకుపోయి అటువంటి పరిస్థితి మనం రాకుండా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది ఆ హిందూ దేశం ఏదైతే ఉందంటే అది ఒక భారతదేశం కాబట్టి మన హిందూ ధర్మాన్ని మనం అందరం కూడా మన యొక్క క్యాస్ట్ కలర్ రీజియన్ అవన్నీ పక్క పెట్టేసేసి మన భారతీయులంతా మనం ఒకటనే భావన తీసుకొచ్చేసి మనల్ని మనం కాపాడుకోవాలి దీనిలోపట మా యొక్క సిద్దిపేట హిందూ వాహిని జిల్లా ఉధృతంగా పారి ప్రతి కార్యకర్త కూడా నేనే ఒక హిందువును నా సమాజాన్ని ఉద్ధరించాలి అని మన యొక్క సంస్కృతి సంస్కృతి కేంద్రాలు ఏంటంటే గుడి బడి సంస్కార కేంద్రాల పైన లవ్ జిహాద్ పైన కావచ్చు రకరకాల విషయాలపైన వాళ్ళందరూ కూడా ఆ యొక్క టెర్రరిస్ట్ అయితే ఏవైతే ఇంప్లిమెంట్ చేస్తారో అవన్నీ కూడా గ్రామ గ్రామానికి మా హిందూ వాహిని కార్యకర్తలు ఒక నిప్పులాగా ఒక అజాత్ చంద్రశేఖర్ లాగా ఒక భగత్ సింగ్ లాగా మా యొక్క జిల్లా టీము రాష్ట్ర టీము మా యొక్క ప్రతి మండల కార్యకర్తలు మండలాధ్యక్షులు అందరూ కూడా ప్రతి గ్రామానికి పోవడం జరుగుతుంది అక్కడ కూడా గ్రామాలు కూడా మంచి స్పందన ఇస్తుంది స్పందన వాళ్ళు ప్రజలు కూడా మాకు వయసు వయసు సంబంధాలు కూడా పెద్దవాళ్ళు చిన్న వాళ్ళందరూ చేసి అక్కలు చెల్లెలందరూ చేసి మాతో మమ్మ మమేకమవుతారు కాబట్టి మరొకసారి మాకు మీరు మాకు ఇంకా మేము ఇంకా దీన్ని ఉద్దేశం ఇస్తుంటాము అని ఒకసారి మీ మీడియా ద్వారా మేము ఒకసారి తెలియజేయడం జరుగుతుంది ఇది మొత్తానికైతే బంగ్లాదేశ్ ఇప్పటికే చాలా అస్థిరపరిచారు అక్కడ జరుగుతున్నటువంటి అనేక అకృత్యాలు మనం వివిధ మాధ్యమాల ద్వారా చూస్తున్నాం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ దాని మీద ఒక సపరేట్ కమిటీ వేసి ఐదుగురు సభ్యులతో కూడిన బిఎస్ఎఫ్ కమిటీని వేసి అక్కడ జరుగుతున్న హిందువులకు జరుగుతున్నటువంటి అగత్యాలు కావచ్చు అన్యాయం కావచ్చు అక్రమాలు కావచ్చు వారిపైన దాడులు కావచ్చు వాటన్నిటిని ఎట్లా నివారించాలి ఎట్లా అరికట్టాలి వాళ్ళకి ఎట్లా ఏ విధంగా వాళ్ళకి మౌలిక వసతులు కల్పించాలి అని చెప్పి దాని మీదనే చర్చలు జరుగుతున్నాయి ఒక వన్ టూ డేస్లో ఈ సమస్యకు తెరదించేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పేసి హిందువాని రాష్ట్ర అధికారి కస్తూర్ భూమిరెడ్డి చెప్పడం జరిగింది కెమెరా పర్సన్ నరేష్తో రాజబాబు ఎస్ఎస్ న్యూస్ సిద్దిపేట్